కృష్ణా జలాల కేటాయింపులకు సంబంధించి నీటి వాటాలపై నిన్న మొట్టమొదటిసారిగా ఎపిక్స్ కౌన్సిల్ భేటీ అయింది. కేంద్ర జలవనరుల మంత్రి మహాభారత్తో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. అయితే ఇది ముందడుగు పడిందా? ముఖ్యమైన విషయాలు అలాగే ఉండిపోయాయి. అయితే ఒక మూడు విషయాల మీద మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. కానీ వాటికన్నా ముఖ్యమైన అంశాలు ఎటు తేలకుండా ఉండిపోయాయి. దాని గురించి మాట్లాడదాం. అలాగే కావేరీ జలాల వివాదం మరింత ముదురుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిన్న కర్ణాటక రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం తీసుకుంది. మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పరిస్థితి రాష్ట్రపతికి వివరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశాల మీద వాళ్ళ లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. బాబు రాజన్ ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ విష్ణువర్దన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నాయకులు, తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, ఢిల్లీ నుంచి అందుబాటులోకి వస్తున్నారు సి వేణుగోపాలాచారి గారు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. తులసిరెడ్డి గారు, నిన్న పరిణామాలు గమనిస్తే ఏం జరిగిందని మీకు అనిపిస్తోంది? అంటే ఏదైతే ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలుగా ఉన్నాయో, పాలమూరు రంగారెడ్డి రెండు ప్రాజెక్టులు కొత్తవా కొత్తవి కాదా, ఈ అంశం తేలలేదు. మరోవైపు కేటాయింపులకు సంబంధించిన అంశం తేలకుండా డెలిమెటరీలు లేకపోతే రెండు రాష్ట్ర అధికారుల సంయుక్త పర్యవేక్షణ నిర్ణయించిన మేరకు నీటి వినియోగాల కమిటీ ఏర్పాటు, ఈ మూడు అంశాల మీద మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. ఒక అడుగు ముందుకు పడిందనే అనుకోవాలా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసినట్టు కనిపించలేదు. ఈ సమావేశం ఏదో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు వాళ్ళు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏదో మేము అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాము అని సుప్రీంకోర్టుకు నివేదించే దానికోసము ఏదో ఒక ముక్కుబడి తంతుగా పెట్టినట్టే కనిపిస్తూ ఉంది. ఈ కొండంత వెలుకను బట్టినట్టుంది. ఇక్కడ రిజల్ట్ అంటూ ఏమి రాలేదు. ఇక్కడ నీటి వినియోగం లెక్కలు తెల్చేటందుకు టెలిమెట్రీ, అది ఆల్రెడీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మూడు నెలల కిందటే డెసిషన్ తీసుకున్నది. దాన్ని రెండు రాష్ట్రాలు ఆ రోజే అంగీకరించాయి, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ తప్ప నుంచి అదేం పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన దాంట్లో అంత ఇష్యూ కాదు. మీరు చెప్పినట్లు ప్రధానమైన విషయం ఏమి, పాలమూరు రంగారెడ్డి 90 TMC, డిండి 30 TMC, కల్వకుర్తి 25 TMC to 40 TMC ఎన్హాన్స్మెంట్, తర్వాత వాటర్ గ్రిడ్కు 19.6 TMC, దాదాపు 160 TMC కేటాయింపులు లేకుండా అనుమతులు లేకుండా ఎగువ రాష్ట్రము చేపట్టే పర్యవసానంలో కింది రాష్ట్రంలో దాదాపు వచ్చేసేసి 8 ప్రాజెక్టుల కింద 50 లక్షల ఎకరాలు బీడు భూమిగా మారిపోతాయి అనేది ప్రధానమైన సమస్య. దానికి సంబంధించి నిన్న ఓవరాల్గా ఫైనల్గా తేలింది ఏమి, ఈ నదీ జలాల లభ్యత పంపిణీపై అధ్యయానికి ఒకటి కేంద్ర జల సంఘము, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజనీర్ల సంయుక్త కమిటీ ఏర్పాటు బాగానే ఉంది. వారు వచ్చేసి ఒక నివేదిక ట్రిబ్యునల్కు, కృష్ణా వాటర్ డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్ 2కు అందిస్తారు, బాగానే ఉంది. వాళ్ళ సూచనల మేరకు మేము డెసిషన్ తీసుకుంటాము, అంతవరకు బాగుంది. కానీ అంతవరకు వచ్చేసి ఇక్కడ స్టేటస్ కో మెయింటైన్ చేయాలి కదా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఆల్రెడీ వాటిని కొనసాగిస్తూ ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కడతామంటున్నారు, ఆల్రెడీ కడుతూ ఉన్నారు. మరి ఇది ఊరిక ఈ డెసిషన్ వరకు బాగానే ఉంది, అంతవరకు మీరు నిర్మాణం ఆప్ చేయాలి, ఆ డెసిషన్ వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలి అని చెప్పింటే దానికి చిత్తశుద్ధి ఉన్నట్టు. ఇక్కడ వాళ్ళేమో కడుతూ ఉన్నారు, మేమేమో కమిటీ వేస్తాము. ట్రిబ్యునల్ కమిటీ వేసేది ఎప్పుడు, వాళ్ళ నివేదిక ఇచ్చేది ఎప్పుడు, ట్రిబ్యునల్ డెసిషన్ చెప్పేది ఎప్పుడు, దీని తర్వాత ఈ లోపల వాళ్ళు అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు డెసిషన్ తీసుకుంటే అది ఎవరికైనా నష్టమే, వాళ్ళకి అనుకూలమైన ఈ పక్కన చేస్తా ఉన్నారు. కాబట్టి వేణుగోపాలాచారి గారు, ఎవరి వాదన వాళ్ళు వినిపించారు? నిన్న తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది, మా వాదనే, మేము చెప్పేవే వాస్తవాలు అని చెప్పి. మరి ఏ రకమైన ముందడుగు పడింది? ఎందుకంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి, డిండి కొత్తవా పాతవా అనే దాంట్లో కొత్తవి కాదు అని మీరు, తెలంగాణ ప్రభుత్వం కొత్తవే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే కృష్ణ యాజమాన్య బోర్డు పరిధి నోటిఫై చేయాలని ఏపీ అక్కర్లేదు, ఇప్పుడే అవసరం లేదని మీరు. మరి ఏ రకమైన ముఖ్యమైన అంశాల్లో ముందడుగు పడకుండా నిన్న భేటీతో మనం ఏం సాధించుకున్నట్టు రెండు రాష్ట్రాలు? భేటీ మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాదు. గుంటూరు జిల్లా రైతు సుప్రీంకోర్టు ఓటం వల్ల ప్రభుత్వము భేటీ ఏర్పాటు చేసింది. అయితే మేము ఏర్పాటు చేసిన దాంట్లో కృష్ణా పరిహార ప్రాంతం ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన తర్వాత ఎంతవరకు మనకు అలొకేషన్ లో వాడుతున్నాం అన్నది ఒకటి. గతంలో ఏదైతే మేము తెలంగాణ ప్రభుత్వం చెప్పిన అంశాలున్నాయో అవి నిన్న ఖచ్చితంగా కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ హరీష్ రావు గారు కానీ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ దిండి మహబూబ్ నగర్ ప్రాజెక్టులు ఇవి కొత్తవి కావు,
పాతయే అన్నదానికి సోదారణంగా కూడా కృష్ణా వాటర్ను ఏపీ ఏ విధంగా డైవర్ట్ చేసిన కూడా సోదారణంగా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి రోజు మరి అవుట్ ఆఫ్ 512 టీఎంసీ ఆఫ్ ఏపీ షేర్ 351 టీఎంసీ వాటర్ బీయింగ్ డైవర్టెడ్ అవుట్ సైడ్ కృష్ణా బేసిన్ ఏ విధంగా అయింది అదొకటి చెప్పడం జరిగింది. బచావత్ రిపోర్ట్ చాప్టర్ 12 లో ఏది ఇట్ సేస్ దట్ అవుట్ సైడ్ ద కృష్ణా రిపోర్ట్ డైవర్టెడ్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ కృష్ణా డెల్టా సిస్టమ్ కెనాల్స్ కు అబౌట్ 95% ఆఫ్ ద అవుట్ సైడ్ కృష్ణా ఏ విధంగా అయింది. గుల్లకమ్మ ఇండోర్స్ కానీ అదేవిధంగా ఈ కేసీ కెనాల్ అబౌట్ 90% ఆయకట్ లైసిన్ పెన్నార్ బేసిన్ గానీ ఎన్ఎస్పీ రైట్ మెయిన్ కెనాల్ అబౌట్ 90% ఆయకట్ లైజ్ అవుట్ సైడ్ కృష్ణా బేసిన్ గానీ పోతిరెడ్డి పాడు హెచ్ఆర్ కృష్ణా వాటర్ త్రో ద పోతిరెడ్డి పాడు హెచ్ఆర్ గోస్ టు రిజర్వాయర్స్ అవుట్ సైడ్ కృష్ణా బేసిన్ గానీ ఇవన్నీ కూడా లెక్కలు గణాంకాలతో సహా ఈరోజు చెప్పడం జరిగింది. ఓకే ఒకవేళ కొత్త ప్రాజెక్ట్ అయితేనే ఎలక్షన్ల ముందర అదే మరి కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని టీడీపీ పార్టీ గాని ఏ విధంగా ఈరోజు మేము ప్రాణాయిత చేయవల్ల మహబూబ్నగర్ లో ఉన్న బాబు న్యూట్రిషన్ స్కీమ్ దిండి మేము మొత్తం ఈ 5 ఏళ్లలో జాతీయ హోదా ఇచ్చి పూర్తి చేస్తాము. వేణుగోపాల్ టెక్నికల్ అంశాలు లేకపోతే మిగతా అంశాలు ఓకే, కానీ ఎవరి వాదన వాడు వినిపించినప్పుడు అంతకు ముందుకి భేటీకి ముందుకి లేకపోతే భేటీ తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే భేటీ అయిపోయాక కూడా మీరు ఇచ్చిన ఒక రిపోర్ట్ లేకపోతే ఒక స్టేట్మెంట్ చూస్తే కనుక తెలంగాణ ప్రభుత్వ వాదనే కరెక్ట్ అని చెప్పడంతో ఏపీ వాదన తప్పని మీరు మరోసారి చెప్పకనే చెప్పినట్టు అయింది. సో భేటీ వల్ల ఏం అనుగురింది అనేది ప్రశ్న. ఒక నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు స్పందించాక మళ్ళీ మీరు మాట్లాడదు రాజేంద్ర ప్రసాద్ గారు. ఒకటి ఋషి గారు పక్కన ఉన్న రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు కేవలం 15-16 టీఎంసీల కావేరీ వాటర్ గురించి తీవ్రమైనటువంటి ఆందోళన యుద్ధాలు చేసుకుంటున్న సమయంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సమక్షంలో కూర్చుని మాట్లాడుకుంటాం అనేది ఒక మంచి శుభ పరిణామం. ఎస్, అది మొత్తం అందరం హర్షించాలి ఆహ్వానించాలి. తర్వాత ఈ భేటీ సందర్భంగా తెలంగాణ కడుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి గారు డిండి ప్రాజెక్టులు పూర్తిగా అక్రమం అని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంటేషన్లో వాళ్ళు ఆ అధికారులు జలవనరుల శాఖ అధికారులు సెక్రటరీ అమర్జిత్ గారు కేసీఆర్ గారు మేము ప్రజెంటేషన్ ఇస్తాం మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పాలమూరు డిండి గారు ఉండి ఇవి మామూలు కొత్త ప్రాజెక్టులు విభజన చట్టానికి లోబడలేవు లేకపోతే విభజన చట్టంలో సెక్షన్ 11 పరిధిలోకి రావు వీటికి అనుమతులు తీసుకుని కట్టాలి ఇవి అక్రమ ప్రాజెక్టులు అని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఏమన్నారు గతంలో 2013 కానీ 2007 కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు జీవోలు ఇచ్చేసినాయి ఈ ప్రాజెక్టులు కట్టడానికి ఇవి పాత ప్రాజెక్టులు అన్నారు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి ముఖ్యమైనవి. మీకు ఆ రోజున జీవోలు ఇచ్చింది కేవలం సర్వే కోసమే, ప్రాజెక్టులు ఫీజిబిలిటీ ఉందా లేదా కట్టగలవా లేదా వాటర్ లభ్యత అవుతుందా లేదా ఇటువంటి అంశాల మీద ఫీజిబిలిటీ ప్రిలిమినరీ అంతే తప్పితే వాటికి ప్రాజెక్టుకి మీరు డిపిఆర్ రిపోర్ట్ తయారు చేసో లేకపోతే దాన్ని ప్రిపేర్ చేయండి అనో టెక్నికల్ శాంక్షన్స్ కానీ ఫైనాన్షియల్ శాంక్షన్స్ కానీ ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా అనుమతులు కానీ ఏమి ఇవ్వాలి జీవో రైట్ కేవలం ఆ సర్వే కోసం ఇవ్వటం జరిగింది. అవి పరిగణలోకి రావు. అదే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ కేసీఆర్ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఉమాభారత్ గారి సమక్షంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది చేస్తూ ఆయన ఒక ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. నిన్నే అమర్జీత్ గారు వీళ్ళందరి సమక్షంలో ముఖ్యమంత్రులు సెంట్రల్ మినిస్టర్ ఉమాభారత్ గారి సమక్షంలో అమర్జీత్ గారు నేను మా మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడా, మా ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో కూడా మాట్లాడా, నిన్నే కూర్చోబెట్టి వీళ్ళ సమక్షంలో స్పష్టంగా సెక్రటరీ అమర్జీత్ గారు చెప్పడం జరిగింది. మీకు కాదు ఇది చాలా కీలకమైన, మీకు కాదు కాదు
వీటికి అనుమతులు లేవు, ఇవి అక్రమ ప్రాజెక్టులు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు, లేకపోతే టెక్నికల్ అప్రూవల్స్ లేవు, డిపిఆర్ లేవు, కనుక వీటిల్ని నిలుపుదల చేయాల్సిందే అంటే అప్పుడు హరీష్ రావు ఆవేశంగా మేము కట్టుకున్న అనుమతులు తెచ్చుకుంటాం ఏంటన్నారు. ఇట్స్ ఇర్రెగ్యులారిటీ. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. జనార్దన్ రెడ్డి నమస్కారం అండి. రైట్, పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు కొత్తవా పాతవా? పాత ఏం చెప్పేటందుకు వాళ్ళే చెప్తున్నారు. మేమందరం కలిసి ఆ నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి మా జిల్లా తీవ్రంగా నష్టపోయింది, మహబూబ్ నగర్ జిల్లా. అప్పర్ కృష్ణ ప్రాజెక్టు 1952 నుండి 56 వరకు ఆ నాటిలో పూర్వం రామకృష్ణరావు గారు ఇచ్చినటువంటి అప్పర్ కృష్ణ కానీ బీమా ప్రాజెక్టు కానీ వాటిని కంటెంపరేట్ చేయడమే కాకుండా ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకున్నది. ఇవాళ మాకు ఆర్డీఎస్ ఉంది. ఆర్డీఎస్ 1944లో ఆ రోజు 1 లక్ష ఎకరాలు మాకు ఇవ్వాలని, 1 లక్ష దీనికి కేటీకరణాలు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే మాకు 20,000 ఎకరాలు రాదు. అక్కడ మేము 4 లక్షల ఎకరాలు కేటీకరణాలు ఉంది. ఆ భారత మొత్తం ఈవెన్ కృష్ణా జలాలను కూడా మళ్ళీ మళ్ళీ బ్యాక్ వాటర్ తీసుకెళ్ళి బ్యాక్ వాటర్. ఇవాళ మాకు మహబూబ్ నగర్ జిల్లాకు నిజానికి చెప్పాలంటే ఎడారిగా మారే ప్రమాదం తీసుకొచ్చినది 1956లో స్టేట్ రియారంజేషన్ వలన ఈ ఆంధ్రప్రదేశ్ ను మా అంటే మా హైదరాబాద్ రెసిపియల్ హైదరాబాద్ తో కలపడం వలన ఆ రోజు మేము నిర్మించదలుచుకున్నటువంటి అప్పర కృష్ణ కానీ బీమా ప్రాజెక్టులు కానీ వీటి నిర్లక్ష్యం చేసింది. విభజన సమయంలో అప్పుడు 1956 జనార్దన్ రెడ్డి గారు, విభజన చట్టంలో 11వ షెడ్యూల్ కు సంబంధించి ప్రాజెక్టులు నిర్మించాలంటే అనుమతులు తీసుకోవాలి, అనుమతులు ఉన్నాయా లేదా? ఇప్పుడు ప్రధానమైన సమస్య వివాదం అంతా దాని చుట్టూ జరుగుతోంది. పాతవే పాతవే అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, కొత్తవని ఏపీ వాదన. తర్వాత ఋషి గారు, జనార్దన్ రెడ్డి గారికి కూడా తెలుసు. జనార్దన్ రెడ్డి గారు, ఒక నిమిషం. సెక్షన్ 11 లో విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏవి పాత ప్రాజెక్టులు ఏవి కొనసాగించాలి, తెలంగాణలో గానీ ఆంధ్రాలో గానీ కొనసాగించవలసింది, నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుల యొక్క లిస్ట్ ఇచ్చారు. అందులో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు లేవు, అంటే అవి కొత్త ప్రాజెక్టులే. ప్రసాద్ గారు 7/7/2007 జీవో 159 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కొద్దిగా 159/7/7/2007 ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లింది. జీవో సర్వే చేయమని ఇచ్చిందా లేకపోతే కట్టుకోవచ్చిన అనుమతులతో ఇచ్చిందా? పార్టీ నాయకుడే ఉన్నారు. ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో మనం ఎన్ని సాంకేతిక అంశాలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా మన ముందర లైవ్ కనపడుతుంది కావేరీ జలాల సమస్య. కావేరీ జిల్లాలకు సంబంధించినటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే చివరకు మనకి ఈ దేశంలో మన అందరికీ ఉన్న మార్గం ఏమైందంటే అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన తర్వాత మిగిలింది న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అసలు నీకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నారు ఏందనేది ఇంపార్టెంట్ కాదు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మనకు ఆల్టర్నేట్ కూడా లేదు. ఎందుకు చెప్తున్నా ఆ విషయానంటే మీరు ఎన్ని రకాల అపెక్స్లు పెట్టుకున్నా, ఎన్ని రకాలైనటువంటి మనం ఒప్పందాలు చేసుకున్నా, ఎన్ని రకాలైనటువంటి జీవోలు తెచ్చుకున్నా కూడా ఫైనల్గా ఇంప్లిమెంటేషన్ అథారిటీస్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మాట్లాడడానికే లేనప్పుడు ఒక మంచి సానుకూలమైన వాతావరణంలో ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చున్నారు, ఒక సానుకూలమైనటువంటి చర్చ జరిగింది. దీన్ని ఎవరు కాదని లేని సత్యం. ఒకవేళ ఇప్పటికిప్పుడు రాత్రి రాత్రి కొండందోలు వేసి మేము ఎలకను పట్టాలా అని చెప్పేటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఆ పార్టీలు కానీ, మరి 10 ఏళ్ళు మీరు ఉన్నప్పుడు ఆ నీటి సమస్యలు మీరే అధికారంలో ఉన్నారు, ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తులు మీరు. ఒక్క నిమిషం, ఆ రోజు చెప్పదలుచుకున్నారు, ఆ రోజు కూడా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక మంచి పరిణామం జరిగింది.
ఎన్ని చట్టాలు చేసినా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఈరోజు కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక సానుకూలమైన ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. మూడు అంశాల మీద ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పుడు ఇప్పుడు మనకు జరగబోయేది ఏంటంటే రెండు అంశాలు. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఒక జీవో గురించి చెప్పడం జరిగింది. వారు తెలంగాణకు సంబంధించి లేదా మహబూబ్నగర్ జిల్లాలో నీటి వనరుల కోసం ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశాడు. ఆయన ఈ రోజు నుంచి కొట్లాడుతున్నది ఏం కాదు. 30 సంవత్సరాల నుంచి ఎవరు అధికారం లేకపోయినా ఆయన కొట్లాడుతున్నాడు. ఆయన అడగడంలో తప్పేం లేదు. ఆయన జిల్లా ఆయన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి ఒక కీలకమైన అంశం. మనము విభజన చట్టంలోనే ఈ ప్రాజెక్టులు ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో పార్లమెంట్లో మనం ఒక చట్టం చేసినాం. దాంట్లో సెక్షన్ 11 చెప్పింది ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ను ఎవరు ఆపేకి లేదు. అటు తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా మాకేం అభ్యంతరం లేదు, మీరు ఎవరు ఆపేకి లేదు. ఆంధ్ర ప్రభుత్వం ఒకవేళ కొన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేస్తుంటే కూడా ఎవరు ఆపేకి లేదు అనేటువంటిది స్పష్టంగా చట్టం చేసింది. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏంది, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కాకుండా కొత్త ప్రాజెక్టులు ఏంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు పద్ధతిని తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ పాలమూరుకు సంబంధించినటువంటి దిండి లిఫ్ట్ ఏదైతే ఉందో ఈ దిండి లిఫ్ట్ సంబంధించినటువంటి జీవో ఏమిచ్చారు, ఆ జీవోలో నిజంగా ప్రాజెక్టు ఫీజిబిలిటీ కోసం సర్వే చేయమన్నారా, లేకపోతే లభ్యత ఆధారంగా రిపోర్ట్ ఇవ్వమన్నారా, లేకపోతే ప్రాజెక్టు కట్టమన్నారా. ఇప్పుడు జల వివాదాలు అనేది ఏ స్థాయి అంటే ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య ఉండేది, రాష్ట్రాల మధ్యకు వచ్చింది, ఈరోజు జిల్లాలకు వచ్చినాయి. రైతు కొట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉమాభారతి గారు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిచారు. సుప్రీంకోర్టు చెప్పిందా, ముఖ్యమంత్రులు కోరారా, లేకపోతే గుంటూరు జిల్లాకు రైతులు సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారా, ఏదేమని. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏదో మనం అడ్డగోలుగా ప్రాజెక్టు నిర్మాణం చేసి ఏదో ఆ ప్రజలకు ఏదో మేము చేస్తున్నాం అనేటువంటి ఒక భ్రమలు కల్పించి కొత్త ప్రాజెక్టులు వివాదాల్లోకి వెళ్ళకోకుండా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా మన విభజన చట్టాన్ని డివేట్ కాకోకుండా దిగువ ప్రాంతాల్లో నష్టపోకుండా. ఈరోజు లిఫ్ట్ ఉంది, మా నాగం జనార్దన్ రెడ్డి గారు విషయం చెప్పాలి. నాగం జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. ఈరోజు నిజంగా రంగారెడ్డి జిల్లా ఇప్పుడు లిఫ్ట్ ఏదైతే ఉందో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దిండి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే రాయలసీమ మొత్తం నాశనం అయిపోతుంది. ఇంక రాయలసీమ తాగేకి నీళ్లు వీళ్ళు సాగునీళ్ళు అడుగుతున్నారు, తాగేకి నీళ్లు అడుగుతున్నాం రాయలసీమ సంబంధించి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా రవి గారు. సరే, ఏ కారణంతో నిన్న ఎపెక్స్ కౌన్సిల్ భేటీ అయింది, స్నేహపూర్వక వాతావరణం జరిగిందా, అవన్నీ అయితే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా దాని అవుట్పుట్ ఉందా, దాని అవుట్కమ్ ఉందా? అంటే అసలు ప్రారంభ సమావేశంలోనే ఉమాభారతి చెప్పారు ఒక సమావేశంతో ఇవన్నీ పరిష్కారం అవుతాయని మీరు ఆశించకండి అని. ప్రజలు కూడా ఏమి ఆశించలేదు. అసలు తెలంగాణ ప్రభుత్వం కూడా వేణుగోపాలాచారి గారు చెప్తున్నారు మేము అడిగింది కాదని. నిజానికి ఎగువ దిగువ రాష్ట్రాలు ఇక్కడ ఒక సమస్య వచ్చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవడం వివక్షతలు సమస్యలు ఫిర్యాదులు వేరు, రెండు రాష్ట్రాలు అయిపోయినప్పుడు పరిస్థితి వేరు. కేసీఆర్ గారు ఎందుకు మహారాష్ట్రతో లేకపోతే కర్ణాటకతో ఎందుకు పరిష్కారం చేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు దాదాపు అదే పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే దిగువ రాష్ట్రం కాబట్టి. అదే గోదావరి సముద్రంలో కలిసే దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంచెం సదుపాయంగా ఉంటుంది. ఇవన్నీ భౌగోళికమైన చారిత్రకమైన వాస్తవాలు. 130 సంవత్సరాల కావేరీ వివాదాన్ని అందులో కూడా రాజకీయం ఉంటుంది. నిన్న సిద్ధరామయ్య గారు పెట్టిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ హాజరు కాలేదు. ఉదాహరణకు చెప్పాలంటే కేంద్రం కావేరీ జిల్లాల వివాదంలో ఎలా చేస్తుంది అనే దాని మీద కూడా చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో సమావేశం జరగడం తప్పకుండా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళారు, వాదోపవాదాలు సరే అనధికార పత్రికల్లో మేము అదరగొట్టామని లేకపోతే రణభేరి మోగి ఇవన్నీ అనవసరం. అందుకే అధికార ప్రకటన తెలంగాణ ప్రభుత్వం యొక్క అధికార ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రెండు బయటకు వచ్చి ఒకరి మీద ఒకరి ఆరోపణలు చేసుకోలేదు, ఏం తిట్టుకోలేదు. సానుకూలమైనటువంటి పరిణామంగా దీన్ని మనం తీసుకోవాలి. ఇక రెండోది దిండి తర్వాత పాలమూరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం, పట్టిసీమలో మీరు నీళ్లు తీసుకుంటున్నారనే వాళ్ళు ఎదురు పెడుతున్నటువంటి ఫిర్యాదు, ఈ రెండు విషయాల్లో కేంద్రం ఇద్దరికి ఏం ఆదేశాలు ఇవ్వలేదు. ఇద్దరికి కూడా యథాతథ స్థితి దాదాపు అనధికారికంగా కొనసాగించమన్నట్టుగా ఉంది. ఇక చివరిది రాజేంద్ర ప్రసాద్ చెప్పింది కేంద్రం అయితే సాంకేతికంగా మేము విభజన చట్టంలో ఏ ఏ ప్రాజెక్టులు ఉంటాయో పేర్లు ఏవి పేర్కొన్నారో మేము దానికి కట్టుబడి ఉంటాము, మిగిలిన విషయాలు మాకు సంబంధం తర్వాత మనం అవి చర్చించుకోవడానికి ఈ పరిష్కారం ఏదైనా దోహదపడితే చాలా మంచిది. అయితే తెలంగాణ వాళ్ళ వాదన కూడా ఇప్పుడు ఉదాహరణకు అందులో పోతిరెడ్డిపాడు ఉందా, అందులో
ముచ్చుమడి ఉందా ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, అవన్నీ లేవు. నిజానికి హడావుడిగా చేసినందుకు అన్ని అవసరం లేదు, శాంపుల్గా కొన్ని పెట్టారో తెలియదు. ఇవన్నీ కూడా మనం ముందు ముందు చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఒకటైతే ఒక వాస్తవాన్ని మనం గుర్తించాలి, ఉమ్మడి రాష్ట్రంలో ఏమేమి ఫిర్యాదులు ఉన్నా సరే ఈనాటి భౌగోళిక వాస్తవాలు, రైతాంగం యొక్క అవసరాలు, వీటిని మనం ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవసరాలు చూడాలి. చాలా కరువులో ఉన్నటువంటి మహబూబ్ నగరు, అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నిటికీ ఇప్పటికీ కూడా నైతిక బాధ్యత అనేది ఒకటి ఉభయలకు కూడా ఉంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాలు కూడా, మనం ఇప్పుడు 130 ఏళ్ల కింద సమస్య మనది 30 మాసాలు కూడా కాలేదు మనం విడిపోయి. అందువల్ల ఇప్పటికే చాలా ఘోరంగా జరిగిపోయిందని ఏమి దాని గురించి కంటే రాజకీయ సుహృద్భావంతో ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో నిరంతరాయంగా కనుక మాట్లాడుకుంటే మనం పరిష్కారం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ముఖ్యమైనది, పాల అక్కడ ప్రాణహిత చేవేళ్ళ తర్వాత మహబూబ్ నగర్ వీటిని కేసీఆర్ గారు రీడిజైనింగ్ చేయడం వల్ల వచ్చిన సమస్యలు తెలంగాణలోనే అంతర్లీనంగా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటికి వీటికి కూడా కొంచెం సంబంధం ఉంది. మరి వీటిని ఆ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? మేము ఏదైనా ఆపేది లేదు, ఎవరు ఆపరు. వాస్తవానికి పట్టిసీమ చంద్రబాబు అవుతాడా లేకపోతే ఈ పైన వీళ్ళు, ఇది కూడా ఏం జరగదు. కాబట్టి ఒక క్రమంలో జరగాల్సిన అవసరం ఉంది. కేంద్రం ప్రోయాక్టివ్ రోల్, ఒక క్రియాశీల పాత్ర కేంద్రం నిర్వహించాల్సిన అవసరం. ఇది మొదటి ప్రభుత్వం, మొదటి 5 ఏళ్ళు కాబట్టి ఇంకొంచెం క్రియాశీల పాత్ర నిర్వహించి విడివిడిగా సంప్రదింపులు జరిపి ఎవరికిచ్చి అది ఇంకా చివరిది. 3 అంశాలు కొత్తవి కాదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టు టెలిమెట్రిక్ ఇదివరకే అంగీకారం కృష్ణా జిల్లాలో పంపిణీ అప్పుడే కుదిరింది. మొదటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఇరు రాష్ట్రాల నిపుణులు కేంద్రం. అది మూడోది ట్రిబ్యునల్, అది నందోరాజా భవిష్యత్ అది వీళ్ళు ఏం చెప్తారో అది ట్రిబ్యునల్ ఏం చెప్తారు. కాబట్టి ఒక పరిష్కారం అంటూ వచ్చింది, ఇంతమంది కూర్చొని ఏం సాధించారంటే ఇదిగో ఇది మేము జనం ఒక మూడు సానుకూల పరిణామం వచ్చేస్తాను. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నిన్న హరీష్ రావు మీటింగ్లో మా పట్టిసీమ ప్రాజెక్టును అపోజ్ చేసిన కేసీఆర్ గారు దాన్ని వెంటనే ఖండించి, లేదు పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం పట్టిసీమ కట్టడం మంచిదే అని చెప్పారు. అది ఒక రాజకీయ విఘ్నత, ఎందుకంటే మేము అక్కడ పట్టిసీమ కట్టడం అది ఇవ్వాల్సింది, ఇవ్వాల్సింది రాయలసీమకి ఇవ్వాల్సింది, రాయలసీమకి వెళ్ళొద్దు లేకపోతే ఎగువ రాష్ట్రాలకు వెళ్లాల్సింది, తెలంగాణకి ఇవ్వాల్సిన వాటర్ ఇస్తాం. అందుట్లో ఎక్కడ మేము రంగారెడ్డి లేకపోతే దిండి ప్రాజెక్టులు ఆపేసేయమని చెప్పి ఇదంట్లా మా వాట మాకు న్యాయపరంగా చెప్తున్నా. కానీ ఆ ప్రాజెక్టులు ఆపాల్సిందే, పాలమూరు దిండి విభజన చట్టం మాకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి. మహబూబ్ నగర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి నీరు ఇవ్వాల్సిందే ఇవ్వండి, కానీ మీరు అక్రమ పద్ధతులు పాటించొద్దు. చంద్రబాబు నాయుడు కృష్ణానది ఇప్పటికే ప్రాజెక్ట్ లో కిటకిటలాడుతుంది, కాబట్టి గోదావరిని మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలన్నది కేసీఆర్ వాదన కూడా అదే. కృష్ణా బేసిన్ లో నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి మనకు హక్కు ఉంది, మనం కేవలం గోదావరి గురించే. కాబట్టి ఇక్కడ ఒక ప్రయోజనాలకు సంబంధించిన ఒక ఘర్షణ జరుగుతుంది. దీని మీద ముందు ముందు తప్పకుండా సంప్రదించుకొని ఒక పరిష్కారానికి రావాల్సిన అవసరం ఉంటుంది. జనార్దన్ రెడ్డి గారు, నెక్స్ట్ ఏం జరగచ్చు? అక్కడ రవి గారు చెప్పినా, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినా తీసుకోగానే మా జగన్ గోపి గారు గారు ఒక్కటే నేను ఏమంటున్నానంటే, నిజానికి చెప్పాలంటే 60 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయిన జిల్లా పాలకూరు భద్రాద్రి జిల్లా. ఇలా మిత్రులకు ఒక్కటే చెప్తున్నాను, నేను అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీ ఇక్కడ అసెంబ్లీలో లైబ్రరీకి పోయి మీరు ఆనాడు ఉన్నటువంటి 52 నుండి 56 అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తీయండి, అక్కడ తీసుకున్న నిర్ణయాలు తీయండి. దాంట్లో స్పష్టంగా ఆ రోజు ఈ 2 ప్రాజెక్టులను కూడా, ఏదైతే అప్పర కృష్ణ భీమా ప్రాజెక్టు 60 సంవత్సరాల కింద మా గ్రావిటీ మీద వచ్చే నీళ్లు ఇవాళ సురక్షితంతో మేము పాలకూరు రంగారెడ్డికి లిఫ్ట్ ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఆ పరిస్థితి క్రియేట్ చేసిన ఎవరు? మేము దానికి తప్పు పట్టడం లేదు, సరే ఆ రోజు వేణుగోపాలాచారి గారు మీరందరూ కూడా ఉన్నారు కదా వ్యవస్థల్లో. 60 ఏళ్ళు అంటే మీరు అందరూ వస్తారు, కేసీఆర్ తో సహా అందరూ వస్తారు. ఆ చరిత్ర వద్దు,
అరవై ఏళ్లలో ఉన్నారు ఎడారి మాట వస్తే అనంతపూర్ కూడా ఎడారి. ఇప్పుడు ఎడారి ఎడారి యాచకో మహబూబ్నగర్ జిల్లా మీరు సాగునీరు అడుగుతున్నారు. టర్న్ వచ్చినప్పుడు చెప్తాం ఎందుకు ఆయన ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు చెప్పుకుంటే మనం చెప్పాలి చెప్తాం. భేటీ దాని పరిణామాల గురించి మాట్లాడుతాం. తులసి రెడ్డి గారు, హక్కు ప్రకారం ఏ ప్రాజెక్ట్ నుంచైనా మా నీటిని మేము వాడుకుంటాం తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఇప్పుడు కృష్ణా నది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్రలో కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయి, కర్ణాటకలో కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంత మాత్రం చేత వచ్చేసి మాకు కరువు పీడిత ప్రాంతాలు అని చెప్పేసి మహారాష్ట్ర వచ్చేసి అక్రమ ప్రాజెక్టులు కట్టుకుంటే కింద మూడు రాష్ట్రాలు పోతాయి, కర్ణాటక విధంగా కడితే కింద రెండు రాష్ట్రాలు పోతాయి, తెలంగాణ కడితే కింది రాష్ట్రం పోతుంది. కాబట్టి నీరు పల్లె మెరుగు, నిజము దేవుడు ఎరుగు. కాబట్టి నీరు పైనుంటి కిందికి వచ్చేటప్పుడు పైన వాళ్ళు అక్రమంగా ఏ నిర్మాణాలు చేపట్టినా అది రాష్ట్రాలకు కానీ జిల్లాలకు కానీ రైతుకు కానీ సమస్య వస్తుంది. అందుకోసమే 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం వచ్చింది. దాని ప్రకారంగా ట్రిబ్యునల్ ప్రకారంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అక్రమమా సక్రమమా అనే సమస్య. అక్రమమా అనే దానికి రెండు, ఒకటి అనుమతులు ఉన్నాయా, రెండు కేటాయింపులు ఉన్నాయా. ఫస్ట్ కేటాయింపులు తీసుకుంటే కేటాయింపుల ప్రకారంగా కృష్ణా నదిలో 2130 దీంట్లో నికర జలాలు మిగులు జలాలు రెండు ఉంటాయి. దీంట్లో నికర జలాలకు మాత్రమే కేటాయింపు ఉంటుంది, మిగులు జలాల మీద కేటాయింపు ఉండదు. అది దిగువ రాష్ట్రానికి మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది, కాబట్టి మిగులు జలాల మీద కేటాయింపు ఉండదు. కాబట్టి నికర జలాలకు సంబంధించి 2130 టీఎంసీలలో 585 మహారాష్ట్ర, 734 కర్ణాటక, 811 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 811లో 299 తెలంగాణకు, 512 ఆంధ్రప్రదేశ్కు. కాబట్టి నికర జలాల కేటాయింపు అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ 299 టీఎంసీ నికర జలాల్లో ఇవి కడతా ఉంటే కనుక ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ జీవాలలోనే ఇది ఫ్లడ్ వాటర్ అని పాలమూరు రంగారెడ్డికి, డిండికి తెలంగాణ ప్రభుత్వం జీవోలోనే ఇది నికర జలాలు కాదు, ఇది సర్ఫ్లస్ వాటర్, ఫ్లడ్ వాటర్ అని చెప్పేసి దాంట్లోనే పెట్టారు. కాబట్టి నికర జలాల కింద కాదు ఇది. మిగులు జలాలకు సంబంధించి అది కట్టుకునే స్వేచ్ఛ, అది కూడా హక్కు కాదు, అది కింది రాష్ట్రానికే ఉంటుంది. కింది రాష్ట్రం వచ్చేసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు ఉమ్మడి ప్రాంతమే కాబట్టి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఎస్ఎల్బిసి కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఇక్కడ రాయలసీమ సీమాంధ్రలో తెలుగంగ కానీ, హంద్రీనీవా కానీ, వెలుగొండ కానీ, గాలేరునగిరి కానీ, ఇవన్నీ వచ్చేసేసి అక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఏది మిగుదల ఆధారంగా కేటాయింపులు లేకపోయినప్పటికీ ఆ స్వేచ్ఛ ఆధారంగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇవి దీనికి అనుమతులు ఉన్నాయా లేదా, కేటాయింపులు ఉన్నాయా లేదా. కేటాయింపులు లేనిది ఒకటి అయిపోయింది. అనుమతులకు సంబంధించి ఇది విభజన చట్టం ప్రకారం అనుమతులు రావాలా, అపెక్స్ కౌన్సిల్, సెంట్రల్ వాటర్ కమిషను అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతులు. సమస్య ఎందుకు వచ్చింది కొత్త ప్రాజెక్టులకు, కొత్త ప్రాజెక్టుల పాత ప్రాజెక్టులకు సంబంధించి 2013లో అదే. ఇప్పుడు ఇది పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 2013 ఆగస్టు 8న జిఓఎంఎస్ నెంబర్ 72 కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటిది. ఏమిచ్చాడు? గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ టు ద ఎస్టిమేట్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 6.91 crores ఫర్ కండక్టింగ్ డీటెయిల్డ్ సర్వే, ఇన్వెస్టిగేషన్ అండ్ డిజైన్ టు ప్రిపేర్
పాలమూరు లిఫ్ట్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది 6.91 crores ఓన్లీ దగ్గర దగ్గర 7 crores కానీ ఇప్పుడు 41 వేల కోట్లు అంటే పుంగనూరికి బెంగళూరుకి ఉన్న డిఫరెన్స్ సర్వే కాబట్టి 7 కోట్లు ఇది ప్రాజెక్ట్ కాబట్టి 41 బెట్లు ఉంటుంది ఇంకొకటి అదేమో జూరాల ఫోర్ స్టార్ ఇదేమో శ్రీశైలం ఫోర్ స్టార్ అంటే బాంబేకు చెన్నైకి ఉన్నట్టు అనమాట అదేమో జూరాల ఫోర్ స్టార్ ఇది శ్రీశైలం ఫోర్ స్టార్ కాబట్టి ఆ జీవోకు ఈ జీవోకు మోకాలికి ముడిపెట్టడమే కాబట్టి అది ఇది 100కి 100% కొత్త ప్రాజెక్టే సేమ్ డిండి కాల్సో వేణుగోపాల్ సార్ క్లియర్ గా రెడ్డి గారు చెప్పారని ఇప్పుడు ఒకటి రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఒకటి ఇది కొత్త ప్రాజెక్ట్ అయితే తులసి రెడ్డి గారి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో వచ్చి మాపురాలు వచ్చేసి ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారన్న మాట వాస్తవం కాదా వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ఒకవేళ కొత్త ప్రాజెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం ముందు ఉమ్మడి రాష్ట్రంలోని ఏ విధంగా ప్రాప్తి చేశారు అక్కడ ఏ విధంగా వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టారు మేనిఫెస్టోలో కాపీలు మా దగ్గర ఉన్నాయి ఈ రోజు వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ప్రామిస్ చేసి 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి రెండు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 299 టీఎంసీ మీకు జూరాల నుంచి తీసుకుంటే జూరాలు కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు పెట్టింది కాదు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా స్వయంగా ఆయన వచ్చేసి బాబు నగర్ ఇంత నాగం చెప్పినట్టు కరూరు జిల్లా కనుక ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి 20 టీఎంసీ అప్పుడు ఎలకేషన్ చేశారు నెట్టెంపాడు గాని జూరాల గాని తర్వాత ఈరోజు ఆ 3 ప్రాజెక్టులు తీసుకుంటే తీసుకుంటే వాళ్ళు పెట్టిన దాంట్లో నుంచి 20 టీఎంసీ నుంచి మీరు ఇక్కడ వాటర్ తీసుకుంటే ఏ విధంగా వాటర్ వస్తారన్న ఆలోచన ఒకటి రెండు తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీ నుంచే మేము వాడుకుంటున్నామా ఎక్కువ వాడుకుంటున్నామా అని చూడాలి ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో నిర్లక్ష్యం అయింది కనుకనే ఈరోజు రీడిజైన్ చేసి మాకు వచ్చిన 299 తులసిరెడ్డి గారు ఒక్కటే క్వశ్చన్ అడిగారు మేము అడిగేది ఒకటి ఏంటంటే మీరు చెప్తున్నటువంటి ఏదైతే పాలమూరు లిఫ్ట్ ఏదైతే ఉందో దిండి ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో వారు ఒక జీవోని చదివారు ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు ఆ జీవోని కోడి చేశారు మేము అడిగేది ఏంటంటే మీరు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు కడుతున్నటువంటి ప్రాజెక్టులు నికర జలాల మీద ఆధారంగా కడుతున్నారా లేదా వరద జలాల మీద ఆధారంగా కడుతున్నారా మీకు హక్కున్న ప్రాజెక్టులు కడుతున్నారా మీరు కట్టేటువంటి ప్రాజెక్టుల వలన కిందన్నటువంటి రాయలసీమ ప్రాంతం సాగునీరు గురించి మీరు మాట్లాడుతున్నారు తాగునీరు గురించి మేము మాట్లాడేది తులసిరెడ్డి గారు అడిగినటువంటి దాన్ని ఒక్కటే ఒకటి మీరు మాట్లాడుతున్నారు జీవో ఆధారంగా ఏదైతే జీవో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిందో ఆ జీవోని చదివి వినిపించారు అది కాకుండా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇంకొక జీవో ఏమైనా ఉందా రైట్ ఒకటి ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ నాయకుడు భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉన్న నాయకులు గౌరవ ప్రధానమంత్రి గారే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు ఒకవేళ ఇది కొత్త ప్రాజెక్ట్ అయితే ఏ విధంగా చెప్తారు తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తుందనే విషయాన్ని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు ఒక్కటే క్వశ్చన్ అడిగినారు తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ రెస్పాండ్ అవుతున్నారు మీరు వినండి సార్ వినండి చెప్పండి సార్ ఆన్సర్ లేదు మీరు అనుకో ఎట్లా ఇప్పుడు మోసం చేసిందే ఉమ్మడి రాష్ట్రంలో 600 కిలోమీటర్లు తెలంగాణలో పోతున్నప్పటికీ కూడా 100 టీఎంసీ రాని మాట వాస్తవమా 299 టీఎంసీ అలొకేషన్ చేసిన మాట వాస్తవం కాదా 299 టీఎంసీ నుంచే మేము గవర్నమెంట్ గా చేంజ్ చేసుకుంటాము మేము జీవో ఉన్న ప్రకారంగా తగ్గించుకోవాలని చెప్పి చేంజ్ చేసుకుందాం మేము స్పష్టంగా 299 అలొకేషన్ ప్రకారంగానే మేము వాడుకుంటున్నాము ఒక్క టీఎంసీ ఎక్కువ వాడుకునే అవకాశం లేదు అవసరం కూడా లేదు మహారాష్ట్రని కర్ణాటకతో మేము పొత్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుండమండి దిగువ రాష్ట్రంగా మాకు గౌరవం ఇద్దరు రైతాంగమే తొలి వాదన ఈ విధంగా చేయటం వల్లే మేము ఇప్పుడు ఒకరినొకరు ఊరికైనా నిందించుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు నేను ఇందాక నుంచి ఒక మాట్లాడినా ఈ నాయకులందరూ ఇంత ముందు నుంచి కూడా మొత్తం రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ఉదాహరణకు మోడీ గారు హామీ ఇచ్చారన్న చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల పాటు ఉన్నారన్న ప్రతిపక్ష వెళ్ళి కాబట్టి ఇప్పుడు ఒక వాస్తవిక పరిష్కారం మనం చూసుకోవాలి దీనికి ఒకటే ఒకరి ద్వారా ఒప్పుకునే అవకాశం ఎట్లా లేదు రాయలసీమలో సమస్య తీవ్రంగా ఉన్న మాట నిజం
రాయలసీమకు ఆంధ్రేనేవా తర్వాత గాలేరు నగరం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ దశలు అర్ధంతరంగా ఆగిపోయినాయి. వాటికి అనుమతులు ఒక దశలోకి వచ్చున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటికి ప్రాధాన్యత ఇచ్చి అవి పూర్తి చేసుకుంటే వీళ్ళ దానికోసం వీళ్ళు పోరాటం చేసుకుంటూ వీళ్ళు వెళ్తుంటారు. ఎవరు ముందు పూర్తి చేసుకుంటే వాళ్ళకి తర్వాత ఈసారి జరిగే చర్చల్లో దానికి సంబంధించినటువంటి అనుమతులు అవి వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనండి, పులిచింతలు అనండి, ఇది వచ్చింది. కాబట్టి తెలంగాణలో ఉన్న అంతర్గత సమస్యలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంతర్గత సమస్యలు అపెక్స్ కౌన్సిల్ లో తేలేటటువంటివి కాదు. తులసిరెడ్డి గారు చెప్పిన మాట నిజమే, సర్వేనే అయినొచ్చు, కానీ మీరే కేంద్రంలో రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నప్పుడు పరిష్కారం చేస్తుంటే సమస్య వచ్చేది కాదు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని ఒక విధమైనటువంటి పరస్పర దీనిలాగా ఘర్షణలాగా పెంచేదానికంటే సమావేశం చేశారు, పరిమిత పాత్ర నిర్వహించారు, కొనసాగించండి ఈ సంభాషణను, కొనసాగించండి. సాంకేతికమైన సమస్యలు మీరు పరిష్కరించండి, న్యాయపరమైన ఉంటే సుప్రీంకోర్టు చూసుకుంటుంది, ఇంకా నదీ జలాలు కావాలంటే ట్రిబ్యునల్ చూసుకుంటుంది. అది ఇక్కడ కూడిన అంగీకారం. మనం అనంతపురం కరువు చూడాలి, మహబూబ్ నగర్ కరువు చూడాలి. చెప్తున్నారు మరి మోడీ మాట్లాడారు, బీజేపీ చెప్పాలి కదా. ఇప్పుడు మోడీ గారు హామీ ఇచ్చారు, ఎలక్షన్ మేనిఫెస్టో, కాంగ్రెస్ ప్రత్యేక హోదా అనే పార్లమెంట్ లో ప్రధాని చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ఎక్కబోయే ప్రధాని చెప్పారు. ఎన్నికల హామీలు అది కొట్టుకుపోయారు. ఒకటి ఒకటి స్పష్టంగా ఇక్కడ ఏంటంటే చట్టం ఏం చెప్తుంది, లిఖిత పూర్వకంగా ఏముందనేది చూడాలా. ఒకటి జీవోలు ఇందా నేను చెప్పే సర్వే అని, ఇప్పుడు అదే విషయం చదివి వినిపించారు తులసిరెడ్డి గారు. సో ఇది అంతకుముందు పాత ప్రాజెక్టులు కావు అనేది స్పష్టమైంది. అదే రెండు విభజన చట్టంలో, విభజన చట్టం షెడ్యూల్ 11 లో ఈ వీటి ప్రస్తావన ఎక్కడా లేదు. ఇంత స్పష్టంగా తెలుస్తున్న ఇంకా వేణుగోపాలాచారి గారు, జనార్దన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకి ప్రాబ్లం ఉంది కాదంటారు. మహబూబ్ నగర్ జిల్లాకి ఎంత ప్రాబ్లం ఉందో మా అనంతపురం జిల్లాకు ఉంది, కడపకి ఉంది. మేము వాటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవాలి కదా. మీ మహబూబ్ నగర్ నీళ్లు ఇవ్వటం కోసం మా అనంతపురం జిల్లా వాళ్ళు, కడప జిల్లా వాళ్ళని బలి చేయలేదు ఇద్దరం కలిసి కూర్చొని, ఇద్దరం కలిసి కూర్చొని ఆలోచించి ఇరు ప్రాంతాలకు ఇద్దాం. నాగంజన రెడ్డి గారు మాట్లాడినా, చారి గారు మాట్లాడిన వాళ్ళు ఏమంటారు, మహబూబ్ నగర్ల కరువు వాళ్ళకు సాగునీరు ఇవ్వాలని. మేము అడుగుతున్న సాగునీరు గురించి కాదు మాట్లాడుతున్నాం. ఫస్ట్ కనీసం రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి మేము ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కంటే కూడా ఎక్కువ నష్టపోయింది రాయలసీమ. ఈ రోజు మళ్ళీ విభజన చెందిన రాష్ట్రంలో కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి కనీస 2-3 మా అంత కృష్ణ మీద ఆధారపడేటువంటి ప్రాంతం. ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ నిధులు నీళ్లు కోసం మేము సపరేట్ రాష్ట్రం కావాలని పోరాడినటువంటి మీకు కష్టం ఇంకా బాగా తెలుసు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఇచ్చేదానికి మాకేం అభ్యంతరం లేదు. అట్ ద సేమ్ టైం 4 జిల్లాలు సర్వనాశనం అయిపోతున్నటువంటి విషయానికి దృష్టి పెట్టుకోండి, రాయలసీమ కనీసం తాగేకి నీళ్లు లేకుండా వలసలు వెళ్ళిపోతున్న విషయాన్ని అర్థం చేసుకోండి, రైతుల ఆత్మహత్యలు అర్థం చేసుకోండి. చేసుకొని కనీసం తెలంగాణ ప్రభుత్వం ఆ చిత్తశుద్ధి ఉంటే ప్రాక్టికల్ గా మీరేదో మహారాష్ట్రతో ఎట్లయితే ప్రాజెక్టులో మీరు అడ్జస్ట్మెంట్ ఉన్నారో, కింద నష్టం చేయటువంటి రాయలసీమ జరిగేటువంటి విషయంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదనే విషయాన్ని గుర్తు చేస్తారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీలో ప్రధానమంత్రి గారు 2 జిల్లా సుప్రీంకోర్టు చెప్తే, సుప్రీంకోర్టు చెప్తే ఏమాత్రం కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ తమిళనాడు ప్రభుత్వం ఒకటే సింపుల్ గా రెండు రాష్ట్ర మంత్రులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాబ్లీ ప్రాజెక్టు తెలంగాణ ఎలా దెబ్బతీస్తాందో, హిండి పాలమూరు ప్రాజెక్టులు మా రాయలసీమ దెబ్బతీస్తాయి మెచ్చుకున్నాడు. ఏదైనా రాయలసీమ కొరకు మంచి చేస్తున్నారని పట్టిసీమ అయినప్పుడు రాయన్ ప్రసాద్ గారు చెప్పినట్టు మెచ్చుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే పాలమూరు డింటిలో వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారో, ఇవి కొత్త ప్రాజెక్ట్ అని చెప్తున్నప్పుడు రాయలసీమకు నీరు తాగే కూడా ఉండవని ఇక్కడ మనం తేల్చలేం కాబట్టి లిఫ్ట్ కడితే రాయలసీమ ఎండిపోతుందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ విష్ణు. ఇది వాళ్ళ విషయాలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.